తీయగలవా? ఆయన బాధ ఏంటో తెలుసా? ఆయన బాధ ఏంటో తెలుసా? యోహాను రాసిన పత్రిక సువార్త 3:16 ఉందండి ఆయన బాధ. నీ బాధ ఆయనకు బాధ తెలుసు, ఆయన తీసేస్తాడు. కానీ నీ బాధకి ఆయన ముందేస్తాడు. ఆయన బాధకి ముందేసేవాడు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారా అని చూస్తున్నాడండి. అయ్యా నేను ఉన్నాను అని అంటావా ఈరోజు? ఈరోజు నువ్వు చెప్పగలవా? ఈరోజు నువ్వు చెప్పగలవా? యోహాను రాసిన సువార్త అందరికీ తెలిసిందండి ఈ మాట, అందరికీ తెలిసింది. యోహాను రాసిన సువార్త 3:16 దేవుడే ప్రేమించాడండి. నిన్ను ప్రేమించింది ఎవరో తెలుసా? దేవుడే. నీకు వచ్చే ఆపదను గుర్తించింది మొట్టమొదటిగా ఎవరు తెలుసా? నిన్ను చేసిన అద్భుతమైన వాక్యమైన ఆ యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చేసాడని దేవుడు చూస్తున్నాడు. దేవుడికి మహిమ కలగాలి, దేవుడికి మహిమ కలగాలి. రైట్. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి ప్రియులారా, వాక్యాన్ని ఎరిగిన వారు కాబట్టి మీరు వాక్యమును ఫలించకపోతే, ఆయన వచ్చిన దానిని గుర్తించకపోతే మనం వ్యర్థం, మన జీవితమే వ్యర్థం. ఓకే, ఆయన గుర్తించాడండి. ఎవరు గుర్తించారు ఒకసారి చూడండి, దయచేసి ఒక్కసారి చూడండి. కాక ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి పుట్టిన వారికి ఎందుకు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అంటే నువ్వు నశించిపోతున్నావు అనే విషయం ఎవరికి తెలిసింది? మనుషులుగా కాదు తమ్ముళ్ళు, కాదు చెల్లెళ్ళు, కాదు అమ్మలు తల్లులు. ఆలోచించండి, నువ్వు నశించిపోతున్నావు అనే విషయం ఈ ప్రకృతికి కూడా తెలీదు, పరమ తండ్రికి తెలుసు. నువ్వు నశించిపోతున్నావు అనే విషయం నీ యొక్క భర్తకు తెలీదు, భార్యకు తెలీదు, ఆఖరికి సేవకులు అయిన మనకు కూడా తెలీదు, పూజారులకి తెలీదు, పునస్కారం సాధువులకు తెలీదు. ఈ పరమార్థం ఎవరికి తెలుసో తెలుసా? ఈ పరమార్థం ఎవరికి తెలుసో తెలుసా అండి? స్వయాన తండ్రి అయిన దేవుడికే తెలుసండి. ఈ లోకాన్ని సృష్టించిన తండ్రికి ఆ బాధ తెలిసి నువ్వు నశించిపోతావని నిలబడిపోతున్నాడండి. నశించిపోతున్న ఆ తండ్రికి తెలుసండి. ఈరోజు ఆ చెట్టుకి తెలియదు, పుట్టకు తెలియదు, కానీ వాటికి అన్నా తెలియదేమో, కానీ నీ బంధువులకి తెలియదేమో, కానీ నువ్వు నశించిపోతున్నావు అనే విషయం పరమ తండ్రికి తెలుసండి. పరమ తండ్రికి తెలుసు. ఆయన నలిగిపోతున్నాడండి, నలిగిపోతున్నాడు, చాలా నలిగిపోతున్నాడండి. ఆయన హృదయాన్ని ఈరోజు నువ్వు తెలుసుకుంటావా? ఈరోజు ఏ భేదము లేవు, అందరూ పాపం చేసి దేవుడికి దూరమైన వాళ్ళే, పాపిష్టి బ్రతుకులే. ఏంటి ఆ పాపిష్టి బ్రతుకులు? ఏంటో తెలుసా? దేవుని మాట వినకపోవడమే పాపిష్టి బ్రతుకండి. చూడండి, ఒక తండ్రి చెప్తాడు ఏమని, రే చక్కగా చదువుకోరా, చదువుకుంటే నా మాట వింటే బాగుపడతావు అంటాడు. నాకు
వారి బాడీ పొందండి. ఈరోజు చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల మాటలు వింటలే, కారణం వ్యతిరేకత. అయితే ఆ దేవాది దేవుడు మాట కూడా, ఎవరి మాట? ఆ దేవాది దేవుడు మాట, సృష్టిని సృష్టించిన ఆ యొక్క సంపూర్ణుడైన దేవాది దేవుడి అన్న మాట, వాక్యమై ఉన్న యేసుక్రీస్తు మాటే మనోళ్ళు వింటలే. ఆనాడు ఆయనే తండ్రి మాటను గౌరవించి ఆయనే తనకు తానుగా తగ్గించుకుని వాక్య రూపములో ఉన్న ఆయన, ఆత్మ రూపములో ఉన్న ఆయన, వాక్యమనే ఆత్మగా ఉన్న ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. నీ కన్నీళ్లు తొడవడానికి, నిన్ను గుండె ధైర్యం రప్పించడానికి నీకంటూ ఒక జీవితం ఉంది. అవును, నిన్ను నీ యొక్క భర్త పట్టించుకోకపోవచ్చు, నీ భార్య పట్టించుకోకపోవచ్చు, నా జీవితం నాశనం అయిపోయిందన్నా. చాలా మంది చెల్లెలు నా దగ్గరకు వస్తూ ఉంటారు, నా జీవితం నాశనం అయిపోయిందన్నా, ఎందుకు పనికి రాకుండా అయిపోయిందన్నా, వారితో తిరిగాను, వీరితో తిరిగాను, మ్యారేజ్ చేసుకున్నాను కానీ నాకు నా జీవితంలో నన్ను అర్థం చేసుకునే వారే లేరు. అవునా? నిన్ను అర్థం చేసుకున్నాడు. నీ జీవితాన్ని నిత్య జీవంలోకి నడపడానికి ఆయన వచ్చేసాడండి. నీ జీవితం పాడైపోకూడదు ప్రియులారా. ఈ రోజు నువ్వు ధైర్యం తెచ్చుకో, నీకంటూ ఒక బ్రతుకు ఉంది, నీకంటూ ఒక బ్రతుకు ఉంది. ఆ బ్రతుకు ఎక్కడ ఉందో తెలుసా? పరమ తండ్రి వద్ద ఉంది. ఆ తండ్రి ఈ లోకానికి ఏం చేసాడు తెలుసా? ఆ బ్రతుకుని నీ హృదయంలో ఉంచాలని ఆశపడుతున్నాడు, ఆ బ్రతుకు నీలో సంచరించాలని ఆశపడుతున్నాడు, వాక్యమే నీ జీవితంలో సంచరించాలని ఆశపడుతున్నాడండి. ఈరోజు అటువంటి మనసు ఉందా? ఆయన అంటున్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త ఈ మాటలు అక్కడ అలా అండర్లైన్ చేసుకోండి, అది పట్టుకోండి. అది మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి మనుషులకి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడండి. నేను మీకు విశ్రాంతి కలగజేస్తా. ఎస్, నీకు ఏ విశ్రాంతి ఇస్తానో తెలుసా? శాశ్వతమైన విశ్రాంతి ఇస్తా. నీ భర్త నీకు విశ్రాంతి ఇవ్వట్లేదా? నీ భార్య నీకు విశ్రాంతి ఇవ్వట్లేదా? విసిగిస్తున్నారా? నీ పిల్లలు విశ్రాంతి ఇవ్వట్లేదా? అయ్యో, ఎంత చెప్పినా నా బాధ అర్థం చేసుకోవట్లేదండి అనే వాళ్ళు లేకపోలేదు. అవునే కదా, అంతే కదా. ఎవరు ఎన్ని చెప్పినా నా మనసు అర్థం చేసుకోవట్లేదండి. నీ నిన్ను అర్థం చేసుకున్నవాడు ఉన్నాడు, కానీ నువ్వు ఆయన బాధ అర్థం చేసుకుంటాడా? నువ్వు నశించుకోకూడదు, నీకు విశ్రాంతి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఏ విశ్రాంతి? మనుషులు ఇచ్చే విశ్రాంతి కాదు, ఏసీలో ఓసీగా పడుకునే విశ్రాంతి కానీ కాదు. చక్కగా నువ్వు సుఖంగా సౌఖ్యంగా ఉండాలనేది కాదు, పరలోక సంబంధమైన సుఖము సౌఖ్యము నీకు కలగాలి. ఎవరు ఒక సేవకుడు అన్నారు ఏంటండి, నేనే స్వయంగా విన్నాను, క్రీస్తులో ఉన్న శ్రమ సిరులు అన్నారండి. ఏంటి క్రీస్తులో ఉన్న శ్రమ? సిరులు ఎక్కడ? పరలోకము. భూమి మీద వచ్చే సిరుల గురించి మాట్లాడలేదు. సరే, ఏదైనప్పటికీ కూడా నీ బాధను బాగా అర్థం చేసుకున్న పరిస్థితి దేవుడికే ఉంది. నీకు ఏం ఇస్తానంటున్నాడు? విశ్రాంతి ఇస్తానంటాడు. ఎటువంటి విశ్రాంతి? ఒకసారి చూద్దాం కింద. ఆ విశ్రాంతి పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? అంతే కదా. ఇప్పుడు సపోజ్ ఒక సెల్ కొనుక్కో, ఆ సెల్ మనం పొందుకోవాలి అంటే ఏం చేయాలి? కష్టపడాలి. లేకపోతే జేబు దొంగతనం చేసి వాళ్ళు ఈజీగా చేసేస్తారు, చక్కగా కొనేసుకుంటారు. అయితే నీతిగా కష్టపడేవాడు ఏం చేస్తాడు? ఒళ్ళు వచ్చి ఏం చేస్తాడు? శ్రమ పడి కొనుక్కుంటాడు. అవునా కదా? ఈరోజు మన బతుకులు ఎలా ఉన్నాయి తెలుసా? పక్కనోడి కష్టాలు బాగా అనుభవిస్తున్నాం. పక్కనోడు పాస్టర్ గారు బాగా కష్టపడి వాక్యం చెప్తుంటే చక్కగా వినేసి నిజమైన సేవకుడు, నిజమైన శ్రామకుడు, నిజమైన సేవకుడు.
కష్టించి రాత్రి పగలు ప్రభు దగ్గర ఏడుస్తూ ఓ పక్కన నీ పిల్లలు బాగుండాలని యెషయా ప్రార్థించినట్టుగా నా జీవితాన్ని నేను సరిదిద్దుకుంటూ ఆయన వాళ్ళ బతుకులు బాగుండాలని ఆశపడి మీరున్నాను తండ్రి నీకోసం అని నిలబడిన సేవకుడు కోసం సేవకుడు నీకు చెబితే అది కూడా చూపించేస్తానండి. యెషయా గ్రంథం దయచేసి సంతృప్తి చేద్దాం. 6వ అధ్యాయం నా మాటలు ఎవరికైనా నిలబడుతున్నాయా? అర్థమవుతున్నాయా? రైట్. అర్థమైన వాళ్ళందరూ చేతులు పగ్గిద్దామా? దేవుడికి స్తోత్రం, దేవుడికి మహిమ కలగా. రైట్. దేంతో స్తోత్రం అంటే కూడా ఆత్రం అన్నాడండి. ఆ స్తోత్రం కాదు, అర్థమైందా? స్తోత్రం అంటే నీ జీవితం అనే క్రియలతో స్తోత్రం చెప్తాం. దేవుడికి స్తోత్రం. మాకు జగన్నాథపురంలో కాకినాడలో ఒక పాస్టర్ వచ్చారు, చిన్న పిల్లవాడు. మాట్లాడితే జీవితం అర్థం చేసుకుని స్తోత్రం చెప్తే పర్వాలే, మాట్లాడితే స్తోత్రం నాకు భయం వేసింది. ఏంటో తెలుసా? బైబిల్ ఇరిగిపోయిన పెద్ద గొంతు. నీ గొంతు వీధుల్లో వినబడకూడదు, కానీ జీవితాల్లో చూపించాలి నీ బ్రతుకు. దేవుడికి స్తోత్రం. అదే స్తోత్రం నాకేంటరా బాబు ఆత్మ అనుకున్నాను, నేను బయటికి వెళ్ళిపోయాను, నాకు భయవేసేసి అన్నయ్యకి నాకు భయవేసి ఎప్పుడు దిగిపోయి. స్తోత్రం అంటే మామూలు విషయం కాదు, రొత్తుకు నలిగిపోతూ ఉన్న జీవితాలతో మాట్లాడే మాట అది. రైట్. నాకంటుకున్నా ఆ పదం. రైట్. చూడండి, యెషయా 6వ అధ్యాయం అందరూ కూడా, మన అందరం ఒక కుటుంబం. ఇంకా ఇక్కడ అద్భుతమైన పరిచయం జరుగుతుంది. అందరూ కూడా ప్రార్థన చేయండి. నేను మీకు ఒక అన్న లాంటివాడిని. మన కుటుంబ సభ్యులు మన అందరూ ఉన్నారు ఇక్కడ, నా చెల్లెలు ఉన్నారు, నా అమ్మ ఉంది, అందరూ ఉన్నారు. ప్రార్థన చేయండి, వాక్యాన్ని బాగా నేర్చుకోండి. దయచేసి నేను అదే అడుగుతున్నాను. మాకు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఒకటి నుంచి చదివితే బాగుంటది.
అంటే ట్రాన్స్పరెంట్ హార్ట్ అంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుని సరిచేసుకుని అవసరమైతే దేవుని కోసం తన ప్రాణాలే ఇచ్చే మనస్తత్వం కలిగిన మనసు. ఏంటి ఖచ్చితంగా ఇక్కడ దేవుని యొక్క ప్రేమ కలిగిన జనులు ఉన్నారని నేను నమ్ముతున్నాను. దేవుడు దేవుడికి మహిమ తెచ్చేవారు ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ మీ మనసు ఎలా ఉందని ప్రభువే అడిగితే ఏం చెప్తారు? ఏమంటే నేను చాలా బాగా ప్రార్థన చేస్తున్నానండి, సత్యవాక్యాన్ని చక్కగా విభజిస్తున్నానండి, మరి నేను చాలా ప్రభువులో ఎదుగుతూ కాలము కొనసాగిస్తున్నానండి, మరి నేను నాకులకు ఎవరు ప్రీచింగ్ చేసేవారు లేరండి అని అంత నిజమైన వాక్యాన్ని చెప్పిన తెలుసుకున్న ఒక గొప్ప ప్రవక్త ఏమంటాడు తెలుసా? నేను ఏ భేదాలు కలిగిన వాడిని? అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు. ఈ యొక్క పెదవులు అనే వెనకాల ఒక అద్భుతమైన స్టోరీ ఉందండి. రెండు కూడా కలిస్తేనే మనం స్పష్టముగా మాట్లాడగలం. ఎలా మాట్లాడగలం? స్పష్టముగా మాట్లాడాలి, లేకపోతే అంటాం అంతే, ఆ ఈ అంటాం అంతే, స్పష్టత రాదు. అంటే వాక్యము ప్రార్థన అనే పెదవులు అంటే పైన కింద రెండు కూడా నీకు సమపాలనలో ఉండాలి, అప్పుడే నువ్వు స్పష్టముగా జీవించగలవు. ఈరోజు చాలా మందికి వాక్యం ఉంటే ప్రార్థన ఉండదు, ప్రార్థన ఉంటే వాక్యం ఉండదు, ఈ రెండు ఉంటే బ్రతుకం ఏంటంటే జీవితం ఉండదు, లైఫ్ ఏంటి అది అంతేనండి. అక్కడ మాత్రమే మేము మాట్లాడతామండి, మా బ్రతుకులు వేరు, అది వేరు ఇది వేరు కదండి బ్రదర్ అంటున్నావా? నాకు ఒక చెల్లి తెలుసు, అంటే అమ్మగారు తెలుసు, అమ్మగారు వాక్యం చాలా బాగా చెప్తారు, కానీ మోడల్ని ఎలా చూసుకుంటారో తెలుసా? పనికి మందువే ఇలా తిడుతుంది, కోడలు ముట్టుతుంది. నువ్వా సేవకురాలువి, నువ్వా సేవకుడివి, నువ్వా విశ్వాసివి. చెత్త బతుకులు బతుకుతూ బయటికేమో ఎలా చూపిస్తున్నావు? మంచి బతుకు, అమ్మో అమ్మగారు అయ్యగారు బాబు అన్నయ్య అన్నయ్య ఇడు అన్నయ్య భజన చేస్తాడు ఇక అన్నయ్యే పాపం వాళ్ళు ఆ దృష్టిలో ఉంటారు పాపం, వాళ్ళు దేవుడి పనులు వెళ్ళిపోతూ ఉంటారు, కానీ వీడికి అన్నయ్యని ఏమన్నా అంటే చాలు ఏమో చెత్తది ఓయే కాలం వచ్చేస్తుంది అయ్యో ఓ వంద. కానీ దేవుడిని అంటే దేవుని యొక్క గుణగుణాలను అంటే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని అంటే పాపం అతను అన్నయ్యండి బ్రదర్ దేవుని ఇచ్చకూడదు సార్ అంటే అయ్యబాబు చెత్తకేసేస్తా కర్రేటి కత్తేటి అన్ని వచ్చేస్తాయి అన్ని వచ్చేస్తాయి. మైండ్ ఉపయోగించి మైండ్ తో ఏమాడేస్తాం ఏమాడేస్తాం అమ్మో నీ పెదాలు మరి ప్రాంతంతో ఉన్నాయి కదా, వాక్యంతో ఉంది కదా, మరి సాహసంతో కూడుకుని ఉంది కదా, ఈ ప్రార్థన వాక్యము కలిగిన పెదాలతో మాట్లాడి ఆ బుద్ధులేంటి అని అడిగితే ఏం సమాధానం చెప్తాం? సరైన ప్రవర్తన లేకపోతే ఎంత నేర్చుకున్న శూన్యం అండి. అన్న భజన చేసేస్తాడు, అమ్మ భజన చేసేది అక్కండి చెల్లెండి నువ్వు ఎవరిని పట్టుకోవాలో తెలుసా? మన విశ్వాసానికి కర్త అయిన యేసుని చూచుచు అటువంటి లైఫ్ ని కావాలి. ఎవరు నన్ను పొగుడుతున్నారా? ఇది నాకు నాది కాదు తండ్రి చెప్పగలుగుతున్నావా? నిజంగా చెప్తున్నానండి, వాక్యాన్ని నువ్వు నేర్చుకుంటే నువ్వు ఓర్చుకుని ఓదార్చుతావు. అనేక మందికి వాక్యాన్ని రోగులుగా ఉన్న వారికి ఔషధంగా ఇస్తావు, ఔషధంగా ఇస్తావు, కన్నీళ్లు తుడుస్తావు, ధైర్యం చెప్తావు, పరలోక సంబంధంగా వాళ్ళని నడపడానికి ఇష్టపడతావు. నీ లైఫ్ అనేది, నీ లైఫ్ స్టైల్ అనేది ఎవరి కోసం మార్చేసుకో,
వాక్యాన్ని ఉపదేశించడానికి చోరక ఎవరేశారు? ఎవరేశారు? యెషయాకి చోరక ఎవరేశారు? చూడండి చూడండి, ఎవరేశారు? దేవుడా ఎవరేశారు? సిరాపుల్లో ఉన్న ఒకడు ఎవరు? సిరాపుల్లో ఉన్న ఒకడట, ఇక్కడ దేవుడు కాదు. ఎవరు? దేవుని యొక్క ఆవేశముతో కూడుకున్న వాడు, దేవుని యొక్క ఆలోచనతో కూడుకున్న వ్యక్తి. అది వ్యక్తి కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. అయితే మరి ఆ వ్యక్తి, ఆ వ్యక్తిత్వము మరి నీకు ఉందా? ఎవరి మీద వేశాడు? ఇప్పుడు చేత పట్టుకుని, వాక్యాన్ని చేత పట్టుకుని ఎవరు నా వద్దకు, ఎవరి దగ్గరికి? యెషయా వద్దకు ఎదురు వచ్చి నోటికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను. బాగుందండి, ఎంత బాగుందండి వర్స్. చొరకేశాడు. ఈరోజు చొరకే వేసే, చొరక వేసే సంఘస్థురాలుగా, వాక్యానికి విరుద్ధంగా జీవించే వారికి చొరక వేసే వారిగా నువ్వు ఉంటున్నావా? నువ్వు ఉంటున్నావా? నువ్వు ఉంటే దైవ సంబంధమైన వాడువు, నువ్వు ఉంటే దైవ సంబంధమైన స్త్రీవి, నువ్వు ఉంటే దైవ సంబంధమైన కుమారుడు, కుమార్తె. ఎవరు ఏమన్నా సరే నేను నీ మాట ప్రకారం బ్రతుకుతాను తండ్రి, నా జీవితము నీదే, ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు అయ్యా, అవసరమైతే నాలో ఉన్న లోపాలు నేను మార్చుకుంటాను తండ్రి, నా కుటుంబంలో ఉన్న లోపాలు నేను మార్చుకుంటానయ్యా, నా భార్యను నేను మార్చుకుంటాను అయ్యా, నా భర్తను నేను మార్చుకుంటాను, నా పిల్లలు నేను మార్చుకుంటాను అని చెబుతూ ప్రభువు సిలువలో పలికిన నువ్వు జ్ఞాపకం చేసుకునే మనస్తత్వం లేకుండా ఒక విషయం చెప్తానండి, మాట్లాడినా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ కూడా చేతులు ఇద్దామా? దేవుడికి మహిమ, దేవుడికి కృప. రైట్, అంటే పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువులో పనిచేస్తూ, అంటే ఆయనే వాక్యమే ఉన్నాడు కానీ శరీరధారిగా ఉన్నప్పుడు మనలాగే ఆలోచించాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నా కోసం ఏడవకండి తల్లిలో, మీరు మీ పిల్లల కోసం ఏడవండి, మీ కుటుంబాల కోసం ఏడవండి. అమ్మ ఏడుస్తున్నావా? పరలోక సంబంధంగా నా పిల్లలు పెంచాలి. అవును, ఆలోచిస్తాడు. యేసు ప్రభు వారు ఓర్చుకున్నట్టుగా నీ ఓర్పు నీ కుటుంబంలో కనబడుతుందా? ఒకవేళ నీ భార్య నీ భర్త మతం పిచ్చెక్కిందా అన్నా సరే, పిచ్చి కుక్క అన్నా సరే, అవును మతం పిచ్చెక్కలేదు కానీ నాకు దేవుడు చెప్పిన క్రియలు చేసే పిచ్చెక్కిందని ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా? బ్రదర్స్ and sisters and my dear church members, ee roju nenu adugutunna, I ask you directly, are you able to live for God? Are you able to live for God in with your heart? Are you able to live for Jesus Christ? Nu yesu prabhu vari kosam bratukutunnava? Yesu prabhu ante vakyam, వాక్యమే నీలో జీవిస్తుంది. ఎప్రిల్ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం, అందరూ గబగబ తీయండి. ఎప్రిల్ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం, క్షమించాలి 10వ అధ్యాయం, 4వ అధ్యాయంలో కూడా వాక్యం గురించి ఉంది. 10వ అధ్యాయం అందులో 6వ వచనం అనుకుంటాను, ఒకసారి హెల్ప్ చేయలేదు. 5వ వచనం అంటే 5వ వచనం కొంచెం ముందుకు జరిగిన తర్వాత నెక్స్ట్ కనబడుతుంది. నాకొక శరీరము అమర్చితివి, ఏంటండి? నాకొక శరీరము అమర్చి, అందరూ తీయండి అమ్మ, అందరూ తీయండి దయచేసి, అందరూ ఏమి కంగారు ఏమీ లేదు. ఎంతమంది బైబిల్ తెచ్చారు? అందరూ తెచ్చారా? తేలిన వాళ్ళు చేతులు ఎత్తేద్దామా? ఏం పర్లేదు, ఏం పర్లేదు, ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఎంతమంది చూడలో మీరు సరే, మంచినీళ్ళు లేకుండా దూర ప్రయాణం చేస్తారని మీరు ఎవరన్నా? ఒకవేళ మంచినీళ్ళు కావాలంటే ఏం చెప్తారు? అర్జెంట్గా డబ్బులు తీసేసి బాటిల్, ఏం బాటిల్ అది, ఏం బాటిల్? మొగోళ్ళు అనుకునే మన మన బ్రదర్స్ కొంతమంది ఉన్నారు, ఆ బాటిల్ గురించి మాట్లాడుతున్నాయి.
ఆఫీసులలో అంటుంటారు దేవతేస్తే బీ లేస్తాడట. నేను అన్నాను శుభ్రంగా పాయిజన్ బాటిల్ వేసుకో, చెల్లు దుక్కో. ఒకసారి పీ వాడన్నాను, ఐడి బి అన్నాడు, నేను పీ అన్నా. పి అంటే ఏంటి బ్రదర్, పి అంటే పాయిజన్. ఒక్క సుక్క వేసుకుంటే శాశ్వతం. సరే మాకు నేను రిలయన్స్ లో పనిచేస్తున్నాను, ఐఎమ్ ఎన్ మేనేజర్ ఆఫ్ రిలయన్స్ జియో. జియోలో నేను మేనేజర్ గా పనిచేస్తున్నాను. దేవుడు కృప బట్టి ఒకప్పుడు నేను జామ్ నగర్ లో చేసేవాడిని, పాపం అనే మలినాలు నీ జీవితంలోకి తీసుకురాకుండా చూసుకోవడం అనేది నీకు రావాలి. ఆ విషయం చెప్పడానికి నేను అన్ని ప్రోగ్రామ్స్ చెప్తున్నా. ఇప్పుడు చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏముంది? నాకు ఒక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. ఈ సెంటెన్స్ బాగా గమనించండి, కాంటెక్స్ట్ జాగ్రత్తగా గమనించండి. ఇష్టమైనవి కావు అని చెప్పి పాత నిబంధన గ్రంథంలో మరి ఎందుకు బలలేమన్నాడు, ఎందుకు చేయమన్నాడు, ఎందుకు మోషితో మాట్లాడాడు, ఎందుకు ఇవన్నీ జరిగినాయి? నీకు నాకు వినే మనసు లేదు, కఠినమైన మనసు, జటిలమైన మనసు. ఎంత చెప్పినా వింటలే. కనీసం ఒక అన్న మొన్న సభలో చెప్పాడు, ఒక కోడిపిల్ల కట్ చేసి వేసేస్తే నేను స్వయంగా అన్న చెప్పిన దాన్ని మళ్ళీ వెళ్ళి చూశానండి. నమ్మండి దాన్ని, మీరు సత్యాన్ని వెతుకుతున్న సత్యాన్ని వేసినట్టే దేవుడు సత్యాలు నేర్చుకుందామా? రైట్, చూడండి, కట్ చేసి పాడేస్తే అది ఇంచుమించుగా 15 మినిట్స్ అంటే 10 to 15 మినిట్స్ కట కొట్టుకుంటూ కొట్టుకుంటూ కొట్టుకుంటా స్లో అయిపోతుంది, స్లో అయిపోతుంది. పాపము చేస్తే నీ జీవితం ఎలా ఉంటుందో ఒక బలిల్ని చూపిస్తూ చూపించినా అర్థం చేసుకుంటాడేమో. ఆదాము కాలం నుంచి మొదలు పెడుతూ చివరి వరకు యేసు ప్రభు ఆ దివ్యమైన దేవాది దేవుడు వచ్చేదాకా బలులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా మన హైందవ సోదరుల మీద చేస్తూ ఉంటారు, మేక నేస్తూ ఉంటారు, ఎగిరి 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 కొడుతూ ఉంటారు. అయితే దాని అర్థం ఏంటో తెలుసా, దాని అర్థం ఏంటో తెలుసా, ఇదిగో నీ పాపము ఎంత దారుణంగా ఉంటుంది, ఎంత దారుణంగా ఉండి నీ మరణము ఎంతకన్నా ఒక జంతువు కన్నా దారుణంగా ఉంటుంది. ఆ మరణం నుంచి నువ్వు తప్పించుకోవాలి. అందుకని ఒక బలి చేశాడయ్యా. ఇష్టం లేకపోయినా అర్థం చేసుకోవడానికి, నీకు అర్థం అవ్వడానికి ఆయన అంత బలియాగం చేసి చివరికి ఎవరి దగ్గరకు వచ్చాడు తెలుసా? ఎవరి దగ్గరకు వచ్చాడండి? యేసు క్రీస్తు ప్రభుల దగ్గరకు వచ్చేసాడండి. ఆయన శరీరాన్ని ఎలా ఇచ్చాడో తెలుసా? ఆయన శరీరాన్ని ఎలా ఇచ్చాడో తెలుసా? నీ పాపిష్ట ఆలోచనలతో, నీ యొక్క దుర్మార్గపు ఆలోచనలతో ఆయన ఎలా చేసేసాము తెలుసా? మనం ఎలా చేసేసాము తెలుసా? రక్తధారలు వచ్చేటట్టుగా చివరి రక్త పొట్టు వరకు ఆయన ఆవేదన పడుతూ ఆలోచనతో, తండ్రి ఆలోచనలతో, అయ్యా వీరు ఎప్పుడు మారుతారు, వీరు ఏం చేస్తారు, మీరు తెలియదయ్యా, తెలియదు. ఎంత చెప్పినా సువార్త అర్థం కాదు. నాకెందుకు అయ్యా మీ దేవుడిని నీ దగ్గర పెట్టుకో. నువ్వు ఎన్నన్నావు భవిష్యం చెప్పా, నీకోసం బలైపోయిన వాడు ఒకే ఒక్కడు దైవ కుమారుడు యేసు క్రీస్తు పొగల వారు. అందరు కూడా చప్పట్లు కూడా దేవుడు, ఎవరి చప్పట్లు నాకు కాదండి, మాకు కాదండి, ఆయనకండి. పనికి మనోళ్ళకి మనం చప్పట్లు కొడుతున్నాం, సజీవుడైన దేవునికి మనం చప్పట్లు కొట్టాలి తప్ప. అంటే హృదయాలతో కొట్టండి, హృదయాలతో కొట్టండి. మామూలుగా ఇప్పుడు చప్పట్లు కొట్టి జీవితాలు చూపించకపోతే వేస్ట్. నేను అన్నాను మా మేనగోడలతో, వేస్ట్ ఫిలో, ఏంటి వేస్ట్ ఫిలో, ఈ సెల్ కనుక ఉపయోగపడలేదనుకో, నేను సూటిగానే మాట్లాడుతున్నాను, మీకు వాక్యం అర్థం అవ్వాలని చెప్ప మాట్లాడలేదు, వాక్యం
వాక్యానికి తగ్గట్టుగానే మాట్లాడుతున్నాను. ఏమన్నా ఉంటే ఒకసారి మీరు జరిగేసుకుని చూసుకోండి. బలుల గురించి నేను మాట్లాడుతున్నాను. అక్కడ ఒకసారి కోడి దగ్గర ఆగాం మనం, కోడి దగ్గర ఆగాం, కోడిని బలి చేయటం. రైట్, ఈ సెల్ ఈ సెల్స్ ఎంతమందికి ఉన్నాయి? సెల్స్ ఎంతమందికి ఉన్నాయి? నేను తీసి చూపించాను, దయచేసి తీసి చూపించాను. పని చేయని సెలవులు ఎంతమందికి ఉన్నాయి? స్క్రీన్ పని చేయని సెలవులు ఎంతమందికి ఉన్నాయి? స్క్రీన్ పని చేయని సెలవులు ఎవరికి లేదా? ఓకే, వెరీ గుడ్. బాగా మెయింటైన్ చేస్తారన్నమాట. అయితే సెలవులు మెయింటైన్ చేయడం తెలుసు, కానీ ఆత్మను మెయింటైన్ చేయడం సంఘానికి చేత కాటలేదు. ఆత్మని మెయింటైన్ చేయడం, నీ షర్ట్ను మెయింటైన్ చేస్తావు ఈ స్త్రీ ఉందా లేదా, నీ యొక్క గోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్, పక్క గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ ఇది చేస్తూ ఉండేది సందర్భం కాదు తెలియదు కదా, మీకు అటాచ్ అవుతుందని చెప్తున్నా. 1 గ్రామ్ గోల్డ్ మరి మా వైఫ్ కూడా సిస్టర్ గారు కూడా తీసుకొచ్చి బహుమతి ఇచ్చింది మా పెళ్లి రోజున. రైట్, అయితే 1 గ్రామ్ గోల్డ్ అంటే అది బాగా ఉందా, మెరుతుందా లేదా, లేకపోతే మెరిపెట్టించుకుంటాం లోపల సొంతం ఏమి ఉండదు అక్కడ. ఎత్తడే ఎత్తది తుప్పడుపు ఇది ఎత్తది. దాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తావు కదా. బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం బాబోయ్ అది చెప్పొక్క. అదే కనుక మన ఇంట్లో మెయింటెనెన్స్ అంటే ఫ్యాన్లు ఉండాలి, లేకపోతే బాబోయ్ నేను ఉండలేనండి బాబు. అవునా? మెయింటెనెన్స్, నువ్వు ప్రతి విషయంలో ఆఖరికి స్ప్రే చేసుకుని బయటికి వెళ్తావు అంటే ఏంటట మెయింటెనెన్స్? జస్ట్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఎవ్రీథింగ్ బట్ యూ డిడ్ నాట్ మెయింటైన్, యూ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఆఫ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. స్పిరిట్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని యొక్క ఆత్మను కొనసాగించడానికి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఆ యొక్క వాక్యం అనే ఆత్మను ఆర్పేయకుండా చూసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నావా? ఐ మీన్ వాట్ ఇస్ దట్? ఏంటి ఏమంటారు ఏమంటారు మన పెద్ద పుస్తకంలో అంటారు ఏమంటారు, ఈ పాట పడతారు, స్తోత్రం చెల్లింతును స్తుతి, స్తోత్రం చెల్లింతును యేసు నాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లి. ఏసునాథుని మేలులు ఎక్కడ ఉన్నాయి? నీ ఆత్మకు మేలు చేస్తే నువ్వేం చేస్తున్నావు, ఎవరికి మేలు చేస్తున్నావు? క్రీస్తుకి విరోధంగా నీ క్రియలతో బాధపడుతున్నారండి, వేదన పడుతున్నారండి. యవనస్తులు అయితే సెల్ ఫోన్లు తీసుకుని దుప్పట్లలో పెట్టుకుని అబ్బబ్బబ్బబ్బ చాలా చక్కగా నాతో సహా ఒకప్పుడు నేను కూడా అలాగే ఉండేవాడు. దుప్పట్లలో పెట్టుకుని నేను ట్రైన్లోనూ బయట చదువుకుంటున్నాను, అమ్మాయి దుప్పట్లు పెట్టుకుని హాయ్ అని పట్టుకుని ఏదో పట్టుకుంటుంది, గంటలు కట్ట గంటలు కట్ట గంటలు కట్టలు మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతున్నా బాబు అంటున్నా. పక్కన ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన అంటున్నారు ఎవరి రోజుతో ముసు చేసుకుందాం అనుకుంటున్నారు మీరు చెప్పింది బ్రదర్ చాటింగ్ ఎంత గంటల దాకా చేసింది బ్రదర్? 3 o'clock. వావ్, నిద్ర మానేసి అన్నీ మానేసి ఏం చేసింది? షాటింగ్ షాటింగ్ చేసిందంట. షాటింగ్ ఈరోజు వాక్యం వింటే పర్లే, వాక్యాన్ని చాట్ చేస్తే పర్లే, కానీ నువ్వు దేవుణ్ణి చీట్ చేస్తున్నావు. మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి చీట్ చేస్తున్నాం. చీట్ చేయడం అంటే ఏంటో తెలుసా? చీటింగ్ అంటే చీటింగ్ కేసండి అంటారు, చీటింగ్ కేసంటే మోసం. ఈ ఏప్రిల్ రాసిన పత్రిక అలా అక్కడ ఉంచి మళ్ళా మిమ్మల్ని ఇంకో దిక్కు తీసుకెళ్తున్నా, ఇంకో దిక్కు తీసుకెళ్తున్నా, మళ్ళా అన్ని తీసుకొద్దాం. ఎక్కడికి ఎక్కడికి? తస్నోలికలు రాసిన పత్రిక, మొదటి తస్నోలికలు రాసిన పత్రిక 2:1
నాలుగు వచనాలు దయచేసి చదవండి. సహోదరులారా, కానీ మీరు ఎరిగినట్టే మేము దయచేసి క్షమించాలి. అంటే యేసు క్రీస్తులో ఉన్న కష్టం ఆనాడు
మరి ఏసీలు లేవండి, దేవుడిచ్చిన గాలే ఇసురుతూ ఉంది. అందులో ఆ సేవ తీర్చుకుంటూ చిలక పెట్టాడు. ఏం పెట్టాడు నోట్లో? ఏం పెట్టాడు? ఒక పాట రాశాడు అమ్మ పెట్టి. అది ఏమనుకుంటున్నారు? తీగ ఉండదు అనుకుంటున్నారా? అదేమన్నా చాక్లెట్టా? అదేమన్నా తేనె? కాదండి, చేదు. ఆ చేదు చీదుకుంటూ ప్రజల కోసం విజ్ఞాపన చేసిన, సేవ చూపించిన, మాదిరి చూపించిన ఓ మహా గొప్ప వ్యక్తి నా యేసు క్రీస్తు ప్రభువు వారు. చెప్పట్లు కూడా దేవుడు స్థుతిద్దాం. ఇది ఆయన యొక్క ఘనత. మనం ఎవరికి పడితే వాళ్ళకి చెప్పట్లు కొడతాం, కానీ ఎవరికి కొట్టాలి? యేసు క్రీస్తు ప్రభువు వారికి కొట్టాలి. ఆయన చేదును మింగుతూ కూడా ఒక పక్కన పీచుకోకుండా సేవ అనుభవం అంటే అది, విశ్వాస అనుభవం అంటే అది. నిన్ను ఎంత కొట్టినా, నిన్ను ఉన్మూసినా, ఎంత చేసినా, మిజోరంలో మా సేవకులు ఉన్నారు, మా 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 ప్రియులు ఉన్నారు, కొట్ట ఇట్టు కొట్టారండి భార్యని, కొట్టారు అయినా నడచట్లేదు కదా. అంత దారుణంగా కొట్టినా వాళ్ళకి ఆదివారం రొట్టె విరిచి దేవుని సన్నిధిని చూపించారండి భార్య పక్కన. అటువంటి సేవ, అటువంటి సేవ మనలో జరగాలి. నాకు ఒక తమ్ముడు, తమ్ముడు చూపించాడు నాకు, ఒక తమ్ముడు చూపించాడు. నేను కూడా మాత్రమే చేశానండి. సో కాల్డ్ సేవ చెయ్యట్లేదండి, సో కాల్డ్ సేవ చేయట్లేదు. వాళ్ళు ఇక్కడ ఏసీలో కూర్చుని నువ్వు వాక్యం చెప్పడం కాదు, రా ప్రజల్లోకి, చర్చిలు కట్టి, చర్చిలు కట్టి చచ్చిపోవడం కాదు దాని మీద. జీవితాన్ని మార్చే దేవుణ్ణి అనేక మంది జీవితంలో పరిచించే ఎంత కష్టమైన సరే నీ కుటుంబాల్లో నువ్వు చూపించు క్రీస్తు ప్రేమ. నా భార్యకి ఎప్పుడు చెప్తుంటారు, క్రీస్తును నువ్వు ఏం చేయాలి, నీ అత్త మామకి చూపించాలి. ఆయన ప్రేమ చూపించకపోతే నీ పిల్లలకి ఎంత దౌర్భాగ్యమో తెలుసా? యేసుని ఈ యొక్క యుగంలోనే నమ్ముకుంటే ఏముంటుందండి? అందులో ఈ యుగం మట్టికే నమ్ముకుంటే మనుషులందరి కన్నా దౌర్భాగ్యుడే ఉంటామంట. అండి సెల్ గురించి చెప్పాను కదా, ఇంకా నేను అక్కడ మర్చిపోలేదండి, సెల్ కోసం మర్చిపోలేదు. సెల్ పని చెయ్యకపోతే ఎన్నిసార్లు బాగు చేసినా పని చేయకపోతే, నువ్వు సోనీ కొన్న ఏంటి యాపిల్ 80,000 రూపాయలు ఎనభై వేల రూపాయలు యాపిల్ ఫోన్ కొన్నా పని చెయ్యకపోతే, ఎన్నిసార్లు చేసినా రిపేర్ చేసినా పని చేయకపోతే ఏం చేస్తావు? డస్ట్బిన్ అది అలా పోసాను. అవునా కాదా? దేవుడు నీకు ఈ అద్భుతమైన జీవితం భూమి మీద ఇచ్చినాడు. దేవుని యొక్క ఉనికిని నువ్వు తెలుసుకోకపోతే, దేవుని యొక్క ఉనికి తెలుసుకోవడం ఎలాగా? తెలుసుకోకపోతే వ్యర్థం. అయితే దేవుని యొక్క ఉనికిని తెలుసుకోవడం ఎలాగా? ఏమంటే మేము హిందువులు వండి మాకు ఏమీ తెలియదండి అని అంటున్నావా? ఏమంటే మేము సిక్కులు వండి మాకు ఏమీ తెలియదండి అంటున్నావా? లేదండి నేను నాస్తికుండండి, నేను అస్సలు ఎవరినైనా నమ్మనండి, ఎవరితో ఛాలెంజ్ చేస్తానని అంటున్నావా? అయితే ఒక మాట నేను ఒక మాట వినండి తండ్రులు, తల్లులు ఒక మాట వినండి. ఈ సెల్ ఎవరు చేశారండి? ఈ సెల్ ఎవరు చేశారు? మనిషి. ఈ సెల్ చేసినోడు కనబడతాడు నేనే చేశాను అని. ఓకే రైట్ రైట్. ఇది ఓకే. నాకు చాలా ఆనందంగా ఉంది, నా కోసమే తెచ్చినట్టు రైట్. ఈ కనెక్టింగ్ పిన్ అంటారండి అది, రైట్? కనెక్టింగ్ జాక్ లేదా కనెక్టింగ్ పిన్. ఇది కనెక్ట్ చేస్తే నా వాయిస్ ఇందులో చూస్తాను, రైట్? మీ అందరికీ తెలుసు కదా, ఇది ఇది లేకపోతే ఏది ఉండదు. అయితే దీన్ని తయారు చేసినోడు నేనే తయారు చేశాను, ఇలాగ ఏమన్నా డిస్ప్లే అయ్యి ఎస్ నేనే తయారు చేశాను, నేనే తయారు చేశాను అంటాడా? కానీ దీనిని అదిగో నా చివరిలో ఎలా పై చూపిస్తాడు దేవుడు కాదు. నేను కొన్ని విషయాలు చెప్తాను జాగ్రత్తగా వినండి, ఓకే? ఇంట్రెస్ట్గా వింటున్నారు, దేవుడికి మహిమ కలగాలి.
రైట్ చాలా ఇంట్రెస్టింగ్ అంటారు. అది ఇంట్రెస్టింగ్ ఉందా? ఇంట్రెస్టింగ్ ఉందా? రైట్, ఇంట్రెస్ట్ కాదు. అసలు విషయం ట్రస్ట్ తర్వాత వస్తుంది. ట్రస్ట్ ట్రస్ట్ ట్విస్ట్ తర్వాత వస్తుంది. బాగా కదండి. రైట్, ఇది దీని మీద ఎవరు కనపడరు. ఆడి పేరు కనపడదు, కానీ ఆడు నైపుణ్యత ఆయన ఉనికి దీని మీద కనపడుతుంది. అద్భుతంగా గ్రిప్ చాలా బాగుంది. ఈ గ్రిప్తో పాటు ఇది పట్టుకోవడం, జారిపోకుండా పట్టుకోవడం, జారిపోకుండా పట్టుకునేటప్పుడు జస్ట్ ఇలాగ స్ప్లిట్ అయిపోకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. పిల్లలు జాగ్రత్తగా వినాలి. రైట్, ఇలా పడిపోకుండా గ్రిప్ పట్టుకోవడానికి వీలుగా తయారు చేశాడండి. కానీ అతని అతను ఏమైనా కనపడతాడా? కనపడలేదు. రోజు మనం పూర్వకాలం మనం ఫోన్లు వాడేవాళ్ళం అండి. ఎవరు తయారు చేశారు ఫోను? హలో అంటాం. హలో అనే పదం ఆమె ప్రియురాలిది, తన భార్య, ప్రేమించిన భార్య, అందుకు ప్రియురాలి. హలో ఇప్పుడు మాట్లాడితే ప్రతి పెంటమ్మ, పెంటోడు, పుల్లయ్య, పల్లెటూరు వాళ్ళు అందరూ కూడా హలో. సిగరెట్లు కాల్చినోడు కూడా హలో, కాలిపోతుడు కూడా పచ్చి భూములు అడిగిపోడు కూడా హలో. సరే సరే, అయితే దాన్ని చేసిన గ్రాహం బెల్ అవునా కదా? ఎవరు? గ్రాహం బెల్. మీ అందరికి బాగా తెలుసు, నాకైతే మర్చిపోతుంటాను. గ్రాహం బెల్ ఆయన ఫోన్లో కనపడలే. థామస్ అల్వా ఎడిసన్ ట్యూబ్లైట్లో బల్బుల్లో కనపడలే. మరి ఎక్కడ కనపడ్డాడు? తన నైపుణ్యత కనపరుచుకున్నాడు. అలాగే ఈ ప్రకృతిని దేవుడు సృష్టించాడు. ఈ ప్రకృతిలో చెట్టులో దేవుడు కనపడలే. దేవుని యొక్క నైపుణ్యత ఉంది, దేవుని యొక్క ప్రాధాన్యత ఉంది. చెట్టును అడిగితే పరలోక రాజ్యం కోసం చెప్తుంది, పక్షిని అడిగితే పరలోక రాజ్యం కోసం చెప్తుంది. ఈ జీవితం ఇక్కడ ఇంతేనాయనా, నీకంటూ ఒక జీవితం ఉంది, ఒక గెత్తమే. అంటే ఈగల్, ఈగల్ని అడిగితే, పక్షిరాజును అడిగితే ఆ పక్షిరాజు చెప్తుంది, నేను ఎలాగైతే నా చేతుల్ని, నా యొక్క సమస్తాన్ని పీక్కుని 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 నూతన శరీరం పొందుకుంటున్నాను, ప్రతి 40 సంవత్సరాలకి శ్రమపడి 40 ఏళ్ళు బతుకుతుంది అండి, మరొక 40 ఏళ్ళు బతుకుతుంది. ఎందుకు? తన శరీరం పీక్కుంటుంది, పీక్కుంటుంది. అయితే ఈ అద్భుతమైన సృష్టి, సృష్టించిన సృష్టి కర్త పక్షులు నేనే అంటాడా? అంటూ ఆ పక్షి యొక్క విధానము చూడగా నైపుణ్యత కనబడుతుందండి. ఈరోజు చాలా మంది దేవుడు అన్న పదాన్ని జీ గాడ్, జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రాయర్, జనరేటర్ ఉత్పత్తి చేసేవాడు, ఆపరేటర్ నడిపించేవాడు, డిస్ట్రాయర్ అంటే నాశనకారి. అది యేసుప్రభు గారు ఒక మాట అన్నారండి, డిస్ట్రాయర్ చేసేవాడు, క్రియేట్ చేసేవాడు. జనరేటర్ అంటే క్రియేట్ చేసేవాడు, జనరేట్ చేసేవాడు, రైట్, ఆపరేట్ చేసేవాడు. యేసుప్రభు ఒకటే అన్నారండి, మీరు ఒకరికి భయపడండి, ఎవరికి భయపడద్దు. ఆత్మను శరీరమును మిక్కిలి నరకములో నశింప చేయగల వాడికి మిక్కిలి భయపడ. మన వాళ్ళు ఆ పదం అండర్లైన్ చేసుకోండి, అది మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం అండి, 26వ చదవండి. వాయిస్ ప్రాబ్లం లేదు కాబట్టి మీరు రైట్, కాబట్టి కాబట్టి మీరు వారికి భయపడకూడే మరుగైనది ఏది బయలుపరచకపోదు. దేవుడు సమస్తము బయలుపరచాడండి, సమస్తము బయలుపరచాడు. ఇలా చేసే మోసాలనే బయలుపరచాడు దేవుడు. రాబోతున్న కాలాన్ని బయలుపరచాడు, అంటే కాల మానాలు, పరిస్థితులు, సూచనలు దేవుడు
చెప్పి వెళ్ళిపోయాడండి. ఆయన ఇంకొక మాట అన్నాడు తెలుసా, ఇంకో మాట అన్నాడు తెలుసా, మిక్కిలి వెక్కిలి వెక్కిలి తనం ఎక్కువైపోయింది. ఎవడైనా వాక్యం నిజంగా సీరియస్ గా చెప్తుంది నీకు కదా వాక్యం తెలుసు నవ్వుతున్నారు ఎందుకు ఒక తెలుసుకో తప్పు కదమ్మా. అంటే మీరు ఒక స్వాట చెప్తే మీరు కాదు మీరు చాలా మంచి వాక్యం శ్రద్ధగా ఉన్నాను. అంటే వాక్యం అంటే నీకు అత్త చూతనైపోయిందా? సృష్టిని సృష్టించి ఉనికిని పెట్టిన దేవుని కోసం మనం మాట్లాడుకుంటున్నామండి, ఎంత శ్రద్ధగా ఉండాలి. అంతే కదా, రైట్. ఇక్కడ ఏమంటాడు, ఆత్మను చెప్పలేరా దేహమునే చంపువానికి భయపడదు. ఇక్కడ చూడండి, ఎక్కడ అక్కడ మణిపూర్ లో నువ్వు ఇందాక అన్స్ట్రైట్ చెప్పాను, భయంకరంగా కొట్టేశారండి, చిత్తక్క పాలుళ్ళు బట్టలు ఇప్పి గుడ్డలు ఇప్పి కొట్టేశారు, మొత్తం అన్ని డ్రెస్సెస్ అన్ని తీసేసి పట 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 పట. నేను దేవుడు చిత్తం అయితే మనందరం కూడా ఇంకోసారి దీనికోసం ఈ టాపిక్ సెకండ్ వర్షన్ చెప్పుకుందాం. మొత్తం అన్నది రైట్, మొత్తం అంతా ఇది చేసినప్పుడు నేను అది సెకండ్ వర్షన్ లో చూపిస్తాను, అన్నంగా చెప్తాడు ఆ వర్షన్. ఓకే రైట, చాలా దారుణంగా బ్లడ్ కారిపోతుందండి, అంత దారుణంగా కొట్టేశారండి, కట్ చేసేసారండి. అటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి అయినా ఎవరికి భయపడ్డారు తెలుసా, దేవుడి దేహాన్ని మట్టికే నాశనం చేసేవాడికి భయపడలే. వాళ్ళు పిరికి వల్లని అనుకుంటున్నారా, వాళ్ళు పిరికి వల్ల కాదు సోదరా, వాళ్ళ కన్నా మించిన యుద్ధ వీరుడు వాక్య సంబంధమైన వీరుడు ఎవ్వరూ లేరు. నువ్వు పోరాడుతున్నావా నీ ఆఫీస్లో, నువ్వు పోరాడుతున్నావా నీ యొక్క జీవితంలో, నువ్వు పోరాడుతున్నావా నీ యొక్క కుటుంబంలో, క్రీస్తు కోసం అంతగా కాంప్రమైజ్ అయిపోతున్నావా, కాంప్లిమెంట్స్ తీసేసుకుంటున్నావా, దేవుడు చెప్పిన కాంప్లిమెంట్లు కాకుండా. బ్రదర్ చాలా బాగా వాక్యం చెప్పారు బ్రదర్ అంటే నా అంతటోడు దేవుడు మొన్న కాక మొన్న వచ్చినోడు కూడా ఏమన్నాడు అంటే నేను చిన్నగా తక్కువ చేయట్లేదండి సోదరులారా, ప్రభువు కాచిన రక్తానికి విలువ లేకుండా వాక్యం చెప్పొద్దు అంటున్నాను. ప్రభువు కాచిన రక్తానికి శరీరానికి ఆయన ప్రాణం పెట్టిన దానికి విలువ ఇవ్వకుండా వాక్యం చెప్పొద్దు. యూట్యూబ్లో ఎవడైనా కొట్టి ఎన్ని ఇన్ఫర్మేషన్ అన్నా తీసుకుని చెప్పడం గొప్ప కాదు. ఒక ఆరు నెలలు ప్రాక్టీస్ చేస్తే, రెండు నెలలు ప్రాక్టీస్ చేస్తే అందరికన్నా గొప్పగా చెప్పగలను. అది గొప్ప కాదు సోదరా, నా యేసు ప్రభు నేర్పింది ఏంటో తెలుసా, బ్రతుకు చూపిస్తూ బోధ చేశాడండి, బ్రతుకు చూపిస్తూ బోధ చేశాడు. ఈరోజు నువ్వు బ్రతుకు చూపిస్తూ బోధ చేస్తున్నావా, లేకపోతే బ్రతకడానికి బోధ చేస్తున్నావా? విశ్వాసిగా ఉండి అనేక మంది మధ్య పేరు తెచ్చుకోవడానికి బోధ చేస్తున్నావా, లేదా ప్రభువులాగా ప్రభువు ఇచ్చిన కష్టాన్ని ఆ జీవితాన్ని ఆయన్ని మాత్రమే కనపరిచేటట్టుగా. యోహాను అన్నాడు, నేను కాదు ప్రభు, నీ చెప్పులు నొప్పడానికి కూడా నేను పాత్రుడు కాదయ్యా, ఆయన చెప్పులు నొప్పడానికి కూడా పాత్రుడు కాదయ్యా, నువ్వు హెచ్చించబడాలి, నేను తగ్గింపబడాలి. వాక్యాన్ని కలిగిన సేవకుని పట్టుకుని ఈడు మళ్ళీ కౌంటర్ లేస్తాడు. సేవకుని నీ భవిష్యత్తు కోరుకుని నీ మేలు కోరుకుని నువ్వు అవమానం పడకూడదని. నా తమ్ముడు, నా చెల్లెలు, నా అక్కలు, నా అన్నలు, నా యొక్క తండ్రులు, నా తల్లులు ఆత్మీయంగా అవమానం పడకూడదని బాధపడుతూ ఏదో చెప్తే తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టేస్తారండి, ఫేస్బుక్లో పెట్టేస్తారండి. క్రీస్తులో ఉన్న శరీరానికి విలువ లేకుండా చేసి పడేస్తున్నారు. ఆనాడు యేసు ప్రభు ఇస్కరేతు యూదని అలా చేసేటనుకుంటున్నారా ప్రియులారా? ప్రియులా, మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ యూ హ్యావ్ టు థింక్ అవుట్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ చర్చ్ మెంబర్స్, ప్లీజ్ థింక్ అవుట్. God never do like that. God never did like that.
కానీ ప్రతి సంఘంలోనూ అలాగే బిహేవ్ చేస్తున్నారండి, బిహేవ్ చేస్తారు, ప్రవర్తిస్తున్నారు. అయ్యో అలా వద్దండి, అటు అలా చేస్తే మన శరీరాన్ని మనమే పొడుచుకుంటున్నామండి. నీకు క్వశ్చన్ చెప్తాను చూడండి, ఈరోజు నేను బొగ్గు అడిగా తెచ్చా, రైట్ అండి, అక్కడ ఏమన్నా బొగ్గు ముక్క ఏమన్నా ఉందా ఒకసారి తీసారండి, దయచేసి ఎక్కడ దొరుకుతుంది మీకు అర్థం. సో అటువంటి మనసు లేదండి శాంతం, ఏదో రకంగా ఒకరికొకరు క్రీస్తులో ఒకరికొకరు ముద్దు పెట్టుకుని కౌగులించుకుని ఆప్యాయతతో సరిచేసుకునే మనసు లేకపోవడం వల్లే మన జీవితాలు కుక్కల కన్నా అన్యాయంగా ఉందండి, పందుల కన్నా అన్యాయంగా ఉందండి. పందైనా కొద్ది బెటర్ అయి కొద్దిగా ఎలా దొరుకుతూ రాలే పంది కూడా మన దగ్గర కలుపుతుంది. పాపిష్టి పని చేస్తూ కూడా, మురుకు పని చేస్తూ కూడా అది పక్కన పంది కోసం కొంచెం ఆలోచిప్పుదేమో, కానీ పంది కన్నా దాని ఉందా పరిచర్య నాకు అనిపిస్తుందండి. వీళ్ళందరినీ చూస్తే నేను పరిచర్యకుని కాదండి, క్రీస్తు శిష్యుడు మాత్రమే. ఆయనలో నడవాలని మేమందరం మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు మా అన్నలు ప్రయాసపడుతున్నాం, అందరి కోసం ప్రార్థించండి. మీరు కూడా అటువంటి ప్రయాస కలిగి ఉండాలని ఇటువంటి బోధ చేస్తున్నాం, ఒకవేళ నొప్పిస్తే క్షమించండి. అయితే సెల్ ఫోన్ దగ్గరకు వచ్చేసి సెల్ ఫోన్ పనిచేయకపోతే ఏం చేస్తా, డస్ట్బిన్ లానే. అయితే నిన్ను తయారు చేసిన దేవుడు ఆ ఉనికిని అన్నిటిలోనూ పెట్టాడు. నిన్ను తయారు చేసిన దేవుడు దేవుని యొక్క ఉనికి నీలో కూడా పెట్టాడు, కానీ అన్నిటిలోనూ ఉండడానికి ఇష్టపడలేదు, నీలో ఉండడానికి మాత్రమే ఇష్టపడ్డాడు. దేవుడు చెప్తున్నాడు, నీ దేహము దేవుని ఆలయము, నీకు అనుగ్రహించబడింది, అందులో సంచరిస్తాడట. ఆయన చెట్లు సంచరించడం, చెట్లు ఉనికి మాత్రమే ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా చైర్ బాగా తయారు చేసినాడు ఈయన కనపడింది ఇందులో. అలాగే దేవుడు కూడా తన సృష్టిలో కనపడడు, కానీ మనిషిలో కనపడదాం అనుకుంటున్నాడండి. చూద్దామా అద్భుతమైన వాక్య ధ్యానం చేద్దాం. అందులో మనిషిలో కనపడదాం అనుకుంటున్నాడు, మనిషిలో, మనిషి అనే ఆత్మలో కనపడదాం అనుకుంటాడు. ఆరవ అధ్యాయం కొరింథీయులు, రెండవ కొరింథీయులు ఆరవ అధ్యాయం దయచేసి అందరూ తెద్దాం, 18వ వచనం టకటక చదవండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. మీలో పంది లాంటి స్వభావము సంచరిస్తుందా, కుక్క లాంటి స్వభావం సంచరిస్తుందా? అంటే నేను బైబిల్లో ఉన్నాయి మాట్లాడానండి, మీకు అభ్యంతరం లేకపోతే కొన్ని విషయాలు చెప్తాను. పందిలా ఉండొద్దు అంటున్నాడు, కుక్క తన వాంతుకు తిరిగినట్టుగా పేతురు గ్రంథం అలా ఉండొద్దు అంటాడు. అంటే మీలో సంచరించేవి ఏంటి, పంది లాంటి స్వభావమా? అయితే నువ్వు చెప్పాలి నీ ఫ్రెండ్స్ కి, ఆత్మీయ ఫ్రెండ్స్ కి ఒకవేళ అటువంటి స్వభావం ఉంటే, ఏ పంది లాంటి స్వభావం ఉంది, ఏ పిక్ బిహేవియర్ డోంట్ టచ్ అని చెప్పాలి. పిక్ బిహేవియర్ పంది స్వభావం పాస్టర్ గారు ఇది కనబడింది అనుకో, ప్రసంగికుల్లో ఇది కనబడింది అనుకో, అలాగే విడిచిపెడుతున్నారు. తసలోనికలు రాసిన పత్రిక మూడు గుణాలు నేను చూపించాను, మొదటి తసలోనికలు రెండవ అధ్యాయంలో మూడు గుణాలు ఏంటి, అపవిత్రతతో ఉండకూడదట, అపవిత్రతో ఉండకూడదట, అపవిత్రతతో లోపలికి రండి అమ్మా, లోపలికి తల్లి లోపలికి రండి తల్లి, రైట్. అపవిత్రతతో, అపవిత్రతతో ఉండకూడదట, కపటమైన దానితో ఉండకూడదట,
మాటల్లో మాట్లాడతారు. ఎక్కువ డబ్బులు ఇచ్చారనుకో బ్రదర్, ఎదుగు జస్ట్ నేను షో చేస్తున్నాను బ్రదర్, ఇలా చూసుకుంటూ ఉంటాను అనమాట. కొంతమంది ఇలా చూస్తారు, ఒక 2000 కాగితం కనపడుతుంది, ఒక రకమైన ప్రార్థన అవుతుంది. లేదు అనుకో, ప్రభు దీవించి బలము చేయి నీకోసం వాడుకో, 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 పాపం ప్రభుత్వం లేదు. ఇది ప్రార్థన, ఇదా దేవుడు చూపించే ప్రేమ. అవసరమైతే నీ డబ్బులు కూడా కలిపి అమ్మా తీసుకో, నీ కొడుకుని ఇస్తున్నానని చెప్పాలి నిజమైన సేవకుడు. నిజమైన సేవకుడు అలా ఉంటాడు. అవసరమైతే నా కష్టాన్ని కలిగించి నీకోసం, కన్నీళ్ళని కలిగించి నీకోసం, నీ ఆత్మను రక్షించబడటానికి, పరలోకానికి తీసుకెళ్ళడానికి నేను ఎంత అన్నా ప్రయాసపడతాను. ఆఖరికి నేను చచ్చిపోయినా పర్వాలేదు. అది అంతేగాని ఈ రోజుల్లో ఎంత బాగుందో. చక్కగా ఒక బ్రదర్ ఉన్నారు చెన్నై, మాకు బాగా తెలుసు, సారీ బెంగళూరు. ఏసీ ఉంటారు అంత బెటర్, ఏసీ విత్ ఏసీ లేదా ఫ్లైట్ టికెట్స్ ఎంతో తెలుసా? పిచ్చుగా ఆరు వేలు చీప్ గా చూస్తే 6,000, ఎప్పుడు చూస్తే 10,000, వెళ్ళడం రావడం 20,000. మరి తొందరగా రేపు రేపటి దగ్గర దొరకవు కదా. 20,000 దేనికి? ఫ్లైట్కి. 20,000 ఎంత గొప్ప సేవ చేయొచ్చు. పేదవాడి పరిశుద్ధంగా నేను మాట్లాడేది పేద అంటే ముసుల్లో ఉండే పేద కాదు, వాక్యములో దీన స్థితిలో ఉండి బైబిల్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉండి వాడు దేవుడి కోసం తహతహలాడుతున్న సేవకుడు కానీ విశ్వాసులు కానీ విధవరాలు కానీ అటువంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆ యొక్క విధానం, ఆ ధనాన్ని తీసుకొచ్చి మీరు ఫ్లైట్లకు, సారీ వారి ఫ్లైట్లకి వాడుకుంటారు. ఇక్కడ నేను సింగులర్ యూజ్ చేస్తాను, క్షమించండి. వారు మరి మహానుభావులు కదండి, గొప్పవారు కదా, ముద్దు పెట్టవు ఎవరికో నాకు తెలియదండి, డాష్ బుక్ చేసుకోండి. రైట్, క్రీస్తుని మెప్పించు సేవ, క్రీస్తును నొప్పించే సేవ కాదు, నీ కుటుంబాల్లో జరగాలి, నీ కుటుంబం నుంచే మొదలవ్వాలి. అందుకే కుటుంబాలు అంటే క్రీస్తుకి ఎంత ఇష్టమో అందుకే అంటాడు అందరూ కలిసి వాళ్ళు రొట్టె విరుచుటయందు ఏక మనసుకులే. చూడండి అది వచ్చిన చదవండి, దయచేసి అపొస్తలుల కార్యాలు 2:43 అంటండి. అందరూ తీయండి, దయచేసి అందరూ తీయండి అమ్మా, ఏం తొందర లేదు, మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం. 8 గంటలకు క్షమించండి, నేను అన్నది ఏమంటారు వాక్యం సబ్జెక్ట్ వాడేసుకున్నాను, ఎందుకంటే మేము అప్పుడప్పుడు అనుకుంటాం. దయచేసి చూడండి, ఎందుకంటే మీ సంఘం అంటే నాకు పిచ్చి, మా అందరికి పిచ్చి. ఎందుకు తెలుసా? మీరు అనేక చోట్ల పరిచరికులుగా ఉండాలని ఆశపడుతున్నాను. మీ జీవితాలు కుటుంబాల్లో పరిచర్య చేయాలి కదా, కుటుంబాల్లో పరిచర్య చేయాలి. ఎక్కడ చేయాలండి? కుటుంబాల్లో పరిచర్య, కుటుంబాల నుంచి, కుటుంబాల నుంచి రావాలి పరిచర్య. ఇంకో క్వశ్చన్ చెప్పనా? ఈరోజు నేను పేర్లు చెప్పట్లేదు, మరి వాళ్ళకి ఇష్టం కాదు, మరి మా తల్లి మా చెల్లెళ్ళకి మా అమ్మలకి ఇష్టం కాదు, వాళ్ళు ఇక్కడికి వచ్చారు మీకు అర్థమైపోయి ఉంటుంది. అయితే వీడియో వెళ్తుంది కాబట్టి వాళ్ళకి ఇష్టం కాదు లెదర్, కానీ వాళ్ళ పేర్లు కూడా రాంచుకోలేని పరిస్థితులు. అక్కడ సంఘం లేపబడాలి, ఆ సంఘములో పరిశుద్ధత పెరగాలి, ప్రభు ప్రేమ అక్కడ చూపించబడాలి. ధర్మం ఏందా?
అద్భుతమైన ధర్మం చేస్తున్నారంటే వాళ్ళు ఆఖరికి వాళ్ళ ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఆర్థికంగా వాళ్ళ బ్యాంకుల్లో కొట్టుకోవాల్సింది కూడా పక్కన పెట్టుకుని అత్తయ్య ఆరు అధ్యాయం ఒకటి వచ్చిన ఆరు ఒకటి మరి మాతో చదవరు సెల్ తగ్గించు మెసేజ్ అందరికి వెళ్ళాలి వెబ్ కోసం కాదు తర్వాత ఇది వాయిస్ మాత్రమే పంపించండి రైట్ ఓకే కావున నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత ఉండవలనని వేషధారులు సమాజ మందిరములను వీధుల్లోను చెయ్యులాగున మీ ముందర బాజా కొట్టద్దు ఏం కొట్టద్దు బాజా బాజా కొట్టేయద్దు అది ఓకే బాజాలు కొట్టద్దు భజంత్రులు బోర్లు ఓదొద్దు మీకు వస్తుంది ఏమన్నా చాలా మంది సంఘాలు ఏమండి ఈయన దేవుడి కోసం పేరేంటి తెలుసా పుల్లయ్య ఏంటయ్యా గొప్ప గొప్ప రైట్ థ్యాంక్ యూ మనం ప్రతిది కూడా తీసుకుందాం ఏ తప్పలేదు చాలా మంచిది మంచిది మనం ఎవరు చెప్పిన అంగీకరిద్దాం చూద్దాం 13:34 అందులో ఏముంది చదువుదాం సహోదరు చెప్పాడు చూద్దాం అయితే ఇది దాని కాంటెక్స్ట్ కంటిన్యూ అది ఆ కాంటెక్స్ట్ కాదు కానీ ఇప్పుడు చిన్నదే అది కాంటెక్స్టే కాకపోతే దానికి కోటెక్స్ట్ అంటారు ఇందులో మీకు బైబిల్ చదివే విధానంలో అన్నయ్య చాలా మంచి బాగా చెప్పారు బైబిల్ చదివే విధానంలో కోపం తెచ్చుకున్నట్టే నేను ఒకటి చెప్తానండి చెప్పమంటారా కోటెక్స్ట్ కాంటెక్స్ట్ ప్రీటెక్స్ట్ అనే ఉంటాయి అన్నయ్య చెప్పింది కోటెక్స్ట్ కాంటెక్స్ట్ ఏంటంటే బోర్ ఊదించుకోకపోవడం బోర ఊదించుకోకపోవడం అంటే బోర ఊదించుకోవాలనుకునే వాళ్ళ కోసం కాదు ఇది బోర ఊదించుకోకుండా ప్రభువులోనే వాళ్ళు ఉండాలని ప్రభు స్వరమే వారిలో కనబడాలని వినబడాలని ఆశపడిన వ్యక్తిత్వానికి ఈ కాంటెక్స్ట్ అంటే ఇది దానికి సంబంధించింది అన్న చెప్పిన శబ్దానికి సంబంధించింది